eenews కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 28వ వార్డు సభ్యురాలిగా లావణ్య పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక పథకాల వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట భ్రమరథం పడుతున్నారని అన్నారు. అందరికీ నమస్కారం అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెమేనండి. మాది నగర మున్సిపాలిటీ అండి. మా ఎమ్మెల్యే గారు చింతలపూడి నియోజకవర్గం అండి. విఆర్ ఎలీజే గారు అండి. విఆర్ ఎలీజే గారు ఎంపీ గారు బలపరిచినటువంటి అభ్యర్థిని అండి. నేను వైఎస్ఆర్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థిని అండి. మాది 28వ వార్డు అండి. నా పేరు కనుమూరు లావణ్య అండి. మా పార్టీ చాలా బాగుందండి. జగన్ గారు పెట్టే పథకాల వల్ల మేము గెలుస్తామండి. మేము ఎక్కడ ఏ వార్డులోకి మా వార్డులకి వెళ్తుంటే వీధి వీధికి ఆ జగన్ గారి పథకాల వల్ల బ్రహ్మరథం పడుతున్నారండి. అమ్మఒడి కానీ అమ్మఒడి ఆ పథకం పిల్లలకి చాలా ఉపయోగపడిందండి. ఫీజు రీఎంబర్స్మెంట్ 10th పాస్ అయినటువంటి పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ చాలా ఉపయోగపడిందండి. తర్వాత చేయూత అండి, 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి చేయూత 18,750 రూపాయలు జగన్ గారు ఇవ్వటం జరిగిందండి. రజకులకి ఇవ్వటం జరిగిందండి. నాయి బ్రాహ్మణులకి 10,000 ఇవ్వటం జరిగిందండి. తర్వాత టైలర్స్ కి పేద మహిళలకి ఇవ్వటం జరిగిందండి. ఈ మధ్యన ఈబీసీ అని ఓ పథకం పెట్టి అగ్రవర్ణాల మహిళలకు కూడా హెల్ప్ చేయటం జరుగుతుందండి. ఆ పథకం ద్వారా జగన్ గారు ఎక్కడ చూసినా అభివృద్ధేనండి. ఆయన గెలిచిన 2 సంవత్సరాల్లోనే, ఇప్పటి వరకు 2 సంవత్సరాలు కంప్లీట్ కావస్తుందండి, 2 సంవత్సరాల్లోనే అభివృద్ధి చాలా బాగా జరిగిందండి. ఎక్కడ చూసినా రోడ్లు వేపిస్తున్నారండి. గత ప్రభుత్వాలు అయితే అభివృద్ధిని పట్టించుకోలేదండి. మా జగన్ గారు మహిళలకు ఏ కావాలో అయ్యి చూస్తున్నారు. ప్రపంచంలోనే 3వ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారండి జగన్ గారు. అయినాక చూస్తుంటే ప్రపంచ దేశాలే భయపడిపోతున్నాయండి. ఇంత యంగ్ డైనమిక్ లీడరు, ఇంత గొప్ప గొప్ప ఆలోచన విధానంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని అనుకుంటున్నారండి. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ మా పథకాలే మమ్మల్ని గెలిపించేస్తాయండి. జగన్ గారు పెట్టిన పథకాలు మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారండి. జగన్ గారు చాలా మంచి పథకాలు పెట్టారు. మీరు అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుస్తారని అని అంటున్నారండి ప్రజలంతా. జగన్ గారు చేసిన పథకాల వల్ల మేము అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుస్తామండి. తప్పకుండా నేను గెలిచిన తర్వాత అండి రోడ్లు గాని డ్రైనేజీలు గాని నా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏది అవసరమైతే నేనుంటానండి, దగ్గరుండి అన్ని పనులు సక్రమంగా చేస్తానని కోరుకుంటున్నానండి. జై జగన్, జై జై జగన్. జయ గారు, ఎలీజే గారు, ఎంపీ గారు నాయకత్వం వర్తిల్లాలి.